బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి జాతీయ నాయకులు సహా ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిన్న సాయంత్రం కుమారస్వామిని కలిసి వెనుదిరిగారు. కాంగ్రెస్ సహా మిగతా అన్ని పార్టీల నాయకులతో కలిసి వేదికను పంచుకోవాల్సి వస్తుందని కేసీఆర్ నిన్ననే తిరిగొచ్చేశారా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా మూడో కూటమి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల వాస్తవ రూపం దాల్చే అవకాశాలు లేవా? విజాతి ధృవాలుగా ఉన్న పక్షాలన్నీ ఈరోజు ఒకే వేదికపై నిలిచాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి సాయి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సాయి చెప్పండి. రైట్ నళిని, ఈరోజు చాలా ఆసక్తికరమైన దృశ్యాలు బెంగళూరులో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కనిపించింది. నిజంగా చూస్తే అందరూ చాలా ఆనందంగా అభివాదం చేస్తూ ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అటు శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతి, ఏచూరి, ఒకరేమిటి అసలు మోడీ వర్సెస్ ఆల్, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అక్కడ కనబడుతున్నారు. ఒక కేసీఆర్ మినహా, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఒక మూడో ప్రత్యామ్నాయం రావాలి, తృతీయ కూటమి దిశగా అడుగులు వేయాలంటూ ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ నాయకులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ అందులోనూ కర్ణాటక విషయానికి వస్తే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. అందులో భాగంగానే కర్ణాటక ఒక ముఖ్యమైన రాష్ట్రంగా ఉండింది. ఆ కర్ణాటకలో కూడా ఆశించిన ఫలితం దక్కలేదు, కానీ బీజేపీని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోగలిగింది. దాన్ని ఇంతగా సంబరాలు చేసుకుంటున్నారు అనంటే మాత్రం నిజంగా ఇది ఒక మోడీకి ఒక సిగ్నల్ ఇవ్వాలి, అన్ని పార్టీలు కలిసి మోడీని ఢీకొట్టబోతున్నాయి అనే ఒక సిగ్నల్ ని ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంగా కనబడుతోంది. అయితే ఇందులో విజాతి పక్షాలు, ముఖ్యంగా ఒక్కొక్కరికి అస్సలు ఆయా రాష్ట్రాల్లో పొంతన లేని పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. కమ్యూనిస్టులతో సుదీర్ఘ పోరాటం చేశారు ఆవిడ. ఇప్పుడు అటే మమతా బెనర్జీ కమ్యూనిస్టులతో ఒకే వేదిక పైన ఉండడం, సీతారాం యెచూరి, మమతా బెనర్జీ ఒకే వేదిక పైన ఉండడం, మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్, ఎస్పీ, బీఎస్పీల మధ్య ఉత్తరప్రదేశ్ లో తీవ్రమైన పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఒకే వేదికపై కనబడుతున్నారు. అటు కేరళలో చూసినట్లయితే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా, ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా. ఇప్పుడు అదే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయను కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒకే వేదిక పైన కనిపించడం, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ స్ఫూర్తి, అసలు ఎన్టీ రామారావు టీడీపీ పార్టీని స్థాపించడమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించారు. అటువంటి కాంగ్రెస్ తో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీతో కలిసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ భుజ తట్టడం, ఆయన పక్కనే నిలబడి చిరు మందహాసంతో అభివాదం చేస్తూ ఉండడం, ఇవన్నీ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా చాలా విచిత్రంగా కనబడుతోంది, వింతగా కనబడుతోంది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు, దానికి సంకేతంగానే ఇది నిలుస్తున్నాయి. కానీ శాశ్వత శత్రువులేమో అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకే కూటికి చేరుకుంటున్న పరిస్థితి. రేపు మోడీని గద్దె దించాలంటే అందరూ ఏకమవ్వక తప్పని పరిస్థితి వచ్చింది అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతోంది. మోడీ విజయ పరంపర కొనసాగుతోంది. అమిత్ షా మోడీ ద్వయాన్ని ఢీకొట్టగలగాలంటే మాత్రం అందరూ ఏకతాటిపైకి వస్తేనే కానీ ఆయన్ని నిలువరించలేని స్థితిలో ఇప్పుడు విపక్షాలు ఉన్నాయనడానికి ఖచ్చితంగా ఇది సంకేతంగా చెప్పొచ్చు. అయితే కర్ణాటకలో, ముఖ్యంగా కర్ణాటకలో ఈ వేదికను ఎంచుకోవడం అనేది నిజంగా కొంతవరకు హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే కర్ణాటకలో నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ 16 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక నియోజకవర్గంలో ఓడిపోయారు. ఒక నియోజకవర్గంలో కేవలం 1600 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. అటు జేడీఎస్ కి సంబంధించి చూసినట్లయితే కుమారస్వామి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అదే జేడీఎస్ ని 140 పైచిలుకు స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదు కర్ణాటకలో. అంటే 140 పైచిలుకు స్థానాల్లో డిపాజిట్ రాలేదు అనంటే అసలు పూర్తిగా రిజెక్ట్ చేసినట్టే ప్రజలు. అండ్ అందులోనూ 38 స్థానాలు మాత్రమే వచ్చాయంటే మిగతా స్థానాల్లో ప్రజలు జేడీఎస్ కు అసలు ఓటు వేయలేదు. అలాంటి ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది కేవలం బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నం సరే, కానీ అంతవరకు కాన్స్టిట్యూషనల్ గా పర్ఫెక్ట్ గానే జరిగి ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అయితే ఏం జరగలేదు, పొత్తులు అనేది సహజమే. కాకపోతే ఈ వేదిక ద్వారా
ఇంత పెద్ద అభివాదం చేయడం, ఇంత మంది నాయకులు కలవడం, ఒక అభివాదం చేయడం, ఇది నిజంగా ఒక సీరియస్ సిగ్నల్ గా దీన్ని మోడీకి లేదా అమిత్ షాకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది కొంతవరకు రాంగ్ అజంప్షన్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక వేదిక కాకుండా ఇంకెక్కడో చేసి ఉంటే అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చారంటే అదొక మెసేజ్, కొంత సీరియస్నెస్ ఉండేది. కానీ బట్ ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకరణ టైంలో ఈ మెసేజ్ ఇవ్వడం అనేది రాబోయే రోజుల్లో ఎంతవరకు ఇది ఆ సీరియస్నెస్ ప్రజలు తీసుకుంటారనేది మనం చూడాలి. రైట్ సాయి, థ్యాంక్ యూ.